रोहित राव గారిని మాట్లాడాల్సినగా కోరుతున్నా మొదటిగా వేదికను అలంకరించిన పెద్దలకి తండోపతండాలుగా కదిలొచ్చి మరి ఈ కార్నర్ స్ట్రీట్ మీటింగ్ ని విజయవంతం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు మరి మీకు తెలుసు మనం 10 ఏళ్ళు ఇప్పుడు మొన్నటిదాకా మన ఎమ్మెల్యే ఇప్పుడు బిఆర్ఎస్ అభ్యర్థి 10 ఏళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొంచెం వెనకాల ఎవరు ప్రజలు ఉన్నా గాని మరి వాళ్ళని ముందుకు పంపించాలని చెప్పి కోరుతా ఉన్నాం కొంచెం మీరు అటు జరుగుతే వాళ్ళు ఇటు వస్తారు కాబట్టి ఇప్పుడున్న బిఆర్ఎస్ అభ్యర్థికి 10 ఏళ్ళు మనం అవకాశం ఇస్తే మన మెదక్ని అభివృద్ధిలో సేవలో 20 ఏళ్ళు ఎనకకి నెట్టేయడం జరిగింది 2014 లో ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పడం జరిగింది మేం ప్రభుత్వంలోకి వచ్చిన 100 రోజులలోనే మన నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు 100 రోజులు బాయే 10 ఏళ్ళు అయిపోయాయి ఇప్పటిదాకా కూడా ఫ్యాక్టరీ తెరవలే అదే విధంగా పక్కన జిల్లా నుంచి ఒక మంత్రి వచ్చి పోచారం మెదక్ కిల్లా ఏడుపాయల టెంపుల్ మూడు కలిపి ఒక టూరిజం సర్కిట్ చేస్తా అని చెప్పడం జరిగింది పక్కనున్న సిద్దిపేటల కోమట్చెరు టూరిజం సర్కిట్ అయిన తప్ప మెదక్ అభివృద్ధి చెందలే కాబట్టి మీ అందరి ఆశీర్వాదం దీవన దయ కూడా నా మీద ఉండాలని చెప్పి మీ అందరిని కోరుతా ఉన్నాను మీ ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడిలాగా ఒక కొడుకులాగా ఒక మన్మడిలాగా మీ రోహిత్ అని పిలిస్తే మీ ఇంటికి వచ్చి పనిచేసిపోయే విధంగా మరి మీ అందరు కూడా సహాయపడతానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు మేము ఏదున్నా మాటలలో కాదు ఎప్పుడు కూడా చేతలలో చేసి చూపించినాం మేము కానీ ఇంతకుముందు మీకు ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ఎప్పుడు కూడా మేము మాటలు చెప్పలే ఎప్పుడున్నా మాటలలో కాదు చేతలలో చేసి చూపించే విధంగా చేసి నిరూపించుకున్నాం కాబట్టి నేనేం మీకు కొత్త కాదు మీ అందరి ఆశీర్వాదం దీవన దయతో భారీ మెజారిటీతో మరి ఇక్కడ అదేవిధంగా మల్కాజ్గిరిలో నర్సాపూర్లో అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో కూడా దుబ్బాకలో అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో కూడా మరి భారీ మెజారిటీతో అందరిని కూడా గెలిపించుకొని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్న కూడా వచ్చారు కాబట్టి మళ్ళా అందరు కూడా బయలుదేరాలి కాబట్టి నేను ఎక్కువ మాటలు చెప్ప ఏదున్న మాటలలో కాదు చేతలలో చేసి చూపించే విధంగా పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటా సోనియా గాంధీ గారి నాయకత్వం మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మైనంపల్లి హనుమంతరావు గారి నాయకత్వం మనందరి నాయకత్వం జై కాంగ్రెస్ జై